యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం, టాలెంట్ షోకు స్వాగతం. మరి మీ అందరికీ తెలుసు, మన నెల్లూరు జిల్లాలో టాలెంట్ ఎక్కడుందో ఎతికి పట్టి మన టాలెంట్ షోలో వాళ్ళు ప్రజెంట్ చేయడం, వాళ్ళ టాలెంట్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయడం అనేది ఈ టాలెంట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ పరంపరలో ఈరోజు మన టాలెంట్ షోలో మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యమైన ఆర్ట్ తైక్వాండో. ఇది చాలామంది వినుంటారు. మరి ఈ తైక్వాండోలో మాస్టర్గా మంచి పేరు సంపాదించుకున్న శ్రీనివాస్ మాస్టరు ఈరోజు మన ముందున్నారు. మరి కేవలం ఒక తైక్వాండోనే కాదు, కరాటే, కర్రస్వాము, మరి ఇలాంటి ఎన్నెన్నో టాలెంట్స్ ఆయనలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వారి మాటల్లో విందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీ యొక్క బాల్యం, మీ కుటుంబ నేపథ్యం. సార్, నాది నా పేరు శ్రీనివాసులు, మా నాన్న పేరు కాలయ్య, మా అమ్మ పేరు రంగమ్మ. మేము నెల్లూరు జిల్లాలోని బాలాయపల్లి మండలంలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి పెరిమిడి అనే చిన్న విలేజ్లో నేను ఉండడం జరిగింది, పుట్టడం జరిగింది. అక్కడే నేను 4వ తరగతి వరకు అక్కడ చదివాను. అక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పునపాక పెళ్ళకూరు మండలం, అక్కడికి వెళ్ళాము. మా నాన్న ఫ్యామిలీతో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెళ్ళకూరు మండలంలో చెంబ్యాడ అనే గ్రామంలో నేను 5th క్లాస్లో హాస్టల్ ఉండేది. అక్కడ గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్లో నన్ను జాయిన్ చేయించారు. చదివిపించాలని చెప్పేసి మా నాన్నకి ఎక్కువగా ఆశ ఉండేది పిల్లలు చదవాలి, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి ఎవరో ఒకరు చదివి కొంచెం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ఆయన కోరికతో చదువు అంటూ ఉండేవాళ్ళు. ఆ ఉద్దేశం నన్ను చేర్పించారు. అప్పుడు నేను 5th క్లాస్, చాలా చిన్నవాడిని. మామూలుగా నాకు 10 ఇయర్స్ 10-11 ఇయర్స్ లోపలే ఉంటాయి. అప్పుడు నాకు 88 అప్పుడు, నేను 78లో పుట్టాను, 88 అంటే 10 ఇయర్సే ఉంటాయి అప్పుడు నాకు. ఆ వయసులోనే నన్ను హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో ఉంటూ ఉండగా అక్కడ కొంతమంది పిల్లలు ఇట్లా కర్రస్వామి గురించి, కరాటే గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను వినేవాడిని. నేను కరాటే అంటే ఏమనుకునేవాడిని అంటే కర్రతో తిప్పడమే కరాటే ఏమో అనుకునేవాడిని. కరాటేనే మీరు కర్ర అనుకునేవాడిని, కర్రతో చేసేదాన్ని కరాటే అనుకునేవాడిని. నాకు అప్పుడు కరాటే నేర్పించింది అనేవాడిని. కానీ నాకు కరాటే అంటే కూడా ఏం తెలియదు, కర్రతో ఫైట్ చేసేది అనుకునేవాడిని. కానీ అప్పట్లో చాలామంది మా సీనియర్స్, మాకంటే పెద్దవాళ్ళు, 10th పిల్లలు, ఇంటర్మీడియట్ అట్లా ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను అడిగే నాకు చెప్పేవాళ్ళు, కరాటే అంటే కర్రతో చేసేది కాదు, కాళ్ళతో చేసే చేతులతో చేసేది. ఇది భానుచంద్ర, సుమన్, అర్జున్ చాలా బాగా చేసేవాళ్ళు. వాళ్ళ సినిమాలు చూస్తారంటే, అప్పటి వరకు నేను ఒక సినిమా కూడా చూడలేదు కాబట్టి సినిమా నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. కాబట్టి వాళ్ళని ఇంకా నేను ఆపేక్షగా అడిగేవాడిని, ఎలా చేస్తారో నాకు నేర్పించండి అని చెప్పేసి నేను అడిగేవాడిని. అట్లాగా ఈరోజు తీసుకెళ్తామనేవాళ్ళు. తర్వాత ఒకరోజు వాళ్ళతో వెళ్ళేవాడిని, వాళ్ళతో చేసేవాడు కొన్ని కిక్స్, కర్రతో అలా తిప్పుతూ ఉండో ఇట్లా ఉంటుంది అని చెప్పేసేవాడిని. అని ఆ రోజు వస్తాను నేర్పిస్తారంటే నేర్పిస్తాను అనేవాళ్ళు. అట్లా వాళ్ళ దగ్గర కొంచెం చిన్న 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 టెక్నిక్లు నేర్చుకున్నాను. అంటే మీ యొక్క సీనియర్స్ని చూసి మీ దీని మీద దీనిలో అంటే వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఎట్లా ద్వారా నేర్చుకున్నారు, కానీ వాళ్ళకి కూడా సరిగ్గా రాదు. అయినా కలిసి వాళ్ళు వచ్చిన దాంట్లో నాకు చిన్నవాడు కాబట్టి అలా చేయరా ఇలా చేయరా అని చెప్పేసి అనేవారు. ఫ్లెక్సిబిలిటీ చేపించేవాళ్ళు, కాళ్ళు చేపించేవాళ్ళు. అప్పుడు నాకు చిన్నపిల్లడు కాబట్టి కొంచెం ఎక్స్పెండ్ కూడా అయిపోయేది అప్పట్లోనే. చిన్న నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అయిపోయేది, లైక్ కాళ్ళు బాగా పైకి లేపేవాడిని. ఇలాగా ఎవరితో ఫైట్లు పెట్టి వాళ్ళే ఫైట్లు పెట్టేవాళ్ళు. ఫైట్లు పెడతా ఉంటే నేను ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, ఒకరు ఫస్ట్ ఒకరిని కొట్టేస్తాను, మళ్ళీ ఇద్దరు వస్తారు, ఇద్దరిని కొట్టేసేవాడిని, మళ్ళీ ముగ్గురిని, నలుగురిని, నేను ఒకటే నలుగురు కొడుతుంటారు. అలా సినిమా స్టైల్లోనే ఇంకా అంటే ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు. మీరు నిజంగా కొట్టేవాళ్ళు? కొట్టేసేవాడిని. నాకు దెబ్బ తగిలి దెబ్బ అనేది ఏమి దిగిన తర్వాత ఇంకా దెబ్బ అనేది ఏం తెలిసేది కాదు. అలా చేసేవాడిని. అట్లాగా నేను ఈ బాగా చేస్తాడు ఇంకా బాగా నేర్చుకునేవాళ్ళు, కానీ కరెక్ట్ టైం గురువు దొరికేవాళ్ళు కాదు, వాళ్ళకి వచ్చేది కాదు. ఆ రకంగా అవేర్నెస్ కోసం అట్లా నేను నేర్చుకుని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. మనం ఇంతమందినితో ఫైట్ చేస్తున్నాం కదా, మనం ఎందుకు నేర్చుకోకూడదు అని, నేర్చుకోవాలని అని అనుకునేవాడిని. ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. దానివల్ల నాకైతే గురువులు ఎక్కడ దొరకలేదు, అక్కడ లేరు, చెంబేడని లేరు. ఆ తర్వాత నేను 6th కూడా అక్కడే ఉన్నాను, 7th అక్కడే ఉన్నాను, 8th అక్కడే ఉన్నాను, 8th క్లాస్ వరకు ఆడ చదివాను. అంటే అప్పటికి మీకు కర్ణాటకకి కరాటకి తేడా తెలిసిందా? తెలిసింది, అప్పుడు తెలిసింది. నా తర్వాత నేను 8th అయిపోయింది. 8th క్లాస్ అయిపోయిన తర్వాత 9th వచ్చి నాయుడుపేటలో మమ్మల్ని అక్కడ 8th వరకే పెట్టారు. 9th హాస్టల్లో చేరి మళ్ళీ వాళ్ళే హాస్టల్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వచ్చి చేరాం. అక్కడ చేరిన తర్వాత అక్కడ 2 నెలలు 3 నెలలు ఉండిచ్చారు అంతే.
దాన్ని కూడా గురుకుల పాఠశాల చేసేసి మా అన్న ఎత్తి కురుగొండ ఓజిల్ అనే ఓజిల్ మండలంలో కురుగొండ అనే ఊర్లో ఎత్తేసి స్కూల్ వేసా. అక్కడ 9th 10th చదివాను. అక్కడ 9th 10th చదివిన తర్వాత కూడా ఇంకేమి, ఇంకా నాది మార్షల్ ఆర్ట్స్ గురించి పోయింది, ఇంకేమి మర్చిపోయాం. అక్కడ అయిపోయింది. ఇక్కడికి ఇంకా నేను చదువున్నాను. 10th 10th చదివాము, 10th పాస్ అయ్యాము. తర్వాత మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ ఇంటర్మీడియట్ నుంచి ఎక్కడన్నా చేర్పించాలి మా వాడిని, మా అబ్బాయిని అని చెప్పేసి అనుకోవడం వల్ల మా ఇంట్లో కూడా మాకు ఇద్దరు చెల్లెళ్ళు, అక్క కూతురు బావలేరు కాబట్టి అక్క కూతురు ముగ్గురిని చదివి నలుగురిని బాగా చదివించాలనే ఉద్దేశంతో మా నాన్న ఎక్కడన్నా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయేసి ఎక్కడన్నా ఏదో చిన్న ఏదో వ్యాపారమో లేదో ఏదో చేసుకుందాం అనుకుంటే మా వ్యవసాయం చిన్న కొంచెం వ్యవసాయమే, ఒక 2-3 ఎకరాలు అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అది వేరే వాళ్ళకి అప్పు చెప్పేసి మాకు బర్రెలు అవి ఉండేవి, అవి తోలుకొని కాళహస్తిలో ఒక చిన్న ఇల్లు పూరు గుడిసే వేసుకొని అక్కడ మా నాన్న ఆ బర్రెలు మేపుకుంటూ పాలు తీసుకుంటూ నా మమ్మల్ని అందరినీ చదివిస్తున్నాడు. స్కూల్కి పంపించాడు. నేను కూడా కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజ్ దగ్గరలోనే ఆ కాళహస్తిలో కైలాసగిరి కాలనీ అని కొండ కింద ఆర్ట్స్ కాలేజ్ ఉంది. బెల్ల కొడితే వినిపిస్తుంది అనమాట. బెల్ల కొడితే కాలేజీకి వెళ్ళొచ్చు. అంత దగ్గరలో తీసుకున్నారు చదివించాలని చెప్పేసి ఆయన అపేక్ష. సరే అని చెప్పేసి నేను రోజుకి వెళ్తుంటే అప్పుడు నాకు అప్పుడు మూమెంట్స్ ఉన్నాయి కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసేవాళ్ళు ఇట్లా గేమ్స్ ఆడడంలో కానీ లేదంటే ఎవరితో ఫైట్లు చేసేటప్పుడు బాగా ఎవరైనా వస్తే గొడవకు వస్తే తీసుకెళ్ళి రియల్ ఫైట్సే. ఫ్రెండ్ ఒకతను చూసి మా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మంచి మెడల్ వస్తుంది ఆడితే, నీకు మంచి డబ్బులు కూడా వస్తాయి అని చెప్పేసి కరాటే నేర్చుకో అని చెప్పేసి అని అన్నాడు. అది కూడా తను కుంఫు నేర్చుకోమని చెప్పాడు. కుంఫు నాకు అప్పుడు కుంఫు అంటే ఏంటి ఏంటి అంటే కరాటే అంటే కరాటీల కంటే కూడా కుంఫు చాలా మంచిది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అది నేర్చుకో అని చెప్పేసాను. అప్పుడు నేను కుంఫు కోసం ఎతకడం స్టార్ట్ చేస్తాను, ఎక్కడ క్లాసెస్ ఉన్నాయని చెప్పేసాను. ఎతకడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక రోడ్డు ఉండేసి ఇక్కడే నేర్పిస్తున్నారు తైక్వాడ్ది, కరాటీనో కుంఫునో ఏమని మాకు తెలియదు, కాకపోతే పిల్లలు నేర్చుకుంటారు కళాశాలలోనే నేర్పిస్తారు అని అంటే నేను ఆ రోజు రేపు ఎట్లన్నా వెళ్ళాలని చెప్పేసి అని వెళ్ళాను. వెళ్తే మాస్టర్ గారు లేరు, ఎవరో అసిస్టెంట్ చెప్తున్నారు, వాళ్ళని పోయి అడిగాను డైరెక్ట్గా, అన్న నేను నేర్చుకున్నా నేర్పిస్తారన్న అంటే నేర్పిస్తాం అని చెప్పారు. సరే నేను ఫీజు తీసుకున్నా. ఫీజు ఇక్కడ చూస్తే ఫ్యామిలీకి మా నాన్న ఈ చిన్నపిల్లల్ని నా అక్కని చెల్లెల్ని వీళ్ళందరూ వీళ్ళందరికీ చూపించాలి, ఉండేది 1-3 బర్రెలు, ఆ పాలిటీ చాలా తక్కువగా ఉండేది, ఇంకా నా కాలేజీ ఇవ్వలేని పరిస్థితి, ఏం చేయాలనే ఉద్దేశంతో నేను చిన్న ట్యూషన్ స్టార్ట్ చేసుకున్నాను పిల్లలకి. ఇంకా నాకనే చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, అప్పుడు డబ్బులు సంపాదించేవాళ్ళ డబ్బులు సంపాదించేవాడిని మీ కరాటే కోసం ఈ డబ్బులు ఈ డబ్బుల్ని వీటికి వాడేవాడిని మాస్టర్లకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లాగా 94లో మన స్టార్ట్ అయింది, 95 అట్లాగా ఉన్నింది. 95 తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఆర్ట్ కర్రసాము అని మా ఇంటి దగ్గరలోనే ఇంకొక మాస్టర్ నేర్చుకుంది తైక్వాండో. నేను వెళ్ళిన తర్వాత ఇది తైక్వాండో నేను అప్పటికి అడిగాను కుంఫు నేర్పిస్తారా అని అంటే లేదు తైక్వాండో, ఇది తైక్వాండో కుంఫు కన్నా చాలా. తైక్వాండో అంటే ఏంటి చెప్పండి? తైక్వాండో అంటే లెగ్తో ఎక్కువ చేసే కిక్స్ ఉంటాయి సార్. దీంట్లో 90% లెగ్ మూమెంట్ ఉంటుంది, 10% మాత్రమే హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, తైక్వాండోలో తర్వాత దీంట్లో 1 సెకండ్స్లో అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల ఒక 3-4 కిక్స్ కళ్ళతో కొట్టగలగాల, స్పీడ్ ఉండాలి, స్పీడ్ గేమ్, స్పీడ్ ఉండాలి, లెగ్తోనే స్పీడ్ కొట్టాలి, అది తైక్వాండో. ఇంకా కరాటేకి వచ్చేస్తే ఏమవుతుందంటే 90% హ్యాండ్ మూమెంట్, 10% లెగ్ మూమెంట్ రివర్స్లో ఉంటుంది, దీనికి రివర్స్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. దీంట్లో వచ్చేసి కరాటీలో వచ్చేసి మనం కిక్కుని పవర్గా చేయాలి కానీ వాళ్ళకి సెమీ కాంటాక్ట్ అంటే తగలకుండా కొంచెం సేఫ్గా చేయాలి కరాటీలో. తైకోండాలకు వచ్చేసి ఫుల్ కాంటాక్ట్ అంటే మనం కొడితే వాడికి తగలాలి, కాకపోతే సేఫ్టీస్ ఉంటాయి, ఎక్విప్మెంట్ చెస్ట్ గార్డు చెస్ట్ గార్డు, ఆర్మ్ గార్డ్స్, షిన్ గార్డ్స్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి కొట్టితే దెబ్బ తగలదు, అక్కడ సేఫ్టీ గార్డ్స్ ఉండవు, కాబట్టి కొడితే దెబ్బలు తగులుతాయని ఉద్దేశంతో వాళ్ళు నిదానంగా చేయండి అని అంటారు. ఇక్కడ దెబ్బలు తగలవు కాబట్టి స్పీడ్ చేయండి పవర్ చేయండి అని చెప్పేసి దీంట్లో స్పీడ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్పీడ్ చేయమంటారు. అక్కడ లేవు కాబట్టి ఒకవేళ తగిలాయనుకోండి, పిల్లలకి ఏమైనా ఇంజురీ అయ్యాయనుకోండి, అప్పుడు మాస్టర్ అడుగుతారు కదా, అందుకని వాళ్ళు చిన్నగా చేయండి అని అక్కడ కోచింగ్ ఉంటుంది అన్నమాట. అంతే దీనికి దానికి తేడా ఉంటుంది. ఆ పిల్లల్ని
ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమంటుంటారు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి అసలు పిల్లలకి? ఏంటి ఉపయోగం పిల్లలకి? ఉపయోగం ఏంటంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత వాళ్ళకి వాళ్ళ ఒక ధైర్యం అనేది ఒకటి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళగలరు, ఇట్లా ఏదైనా వెళ్ళారని కాంపిటీషన్కి అట్టగెళ్ళి మనం తీసుకొని పోవడం వల్ల వాళ్ళకి వాళ్ళు అన్నీ చూస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, పలానా ఎక్కడ ఉంది, పలానా ఎవరు లేవు, ఏముంది, ఎక్కడుంది, అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళకి. తర్వాత వాళ్ళకి అన్నీ చూడడం వల్ల, వాతావరణం అంతా చూడడం వల్ల వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేదానికి, స్వతంత్రంగా వెళ్ళేదానికి ఉంటారనమాట. అదే ఇంటి దగ్గరే ఉండే పిల్లలకి ఎడగన ధైర్యం ఉండదు, వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉండే పిల్లలకి ధైర్యం ఉండదు అనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏమి చూడలేరు, ఏది చెప్పితే గమనే ఉంటారు. ఎక్కడికి నా షాప్కి వెళ్ళేసి రమ్మన్నా కానీ మేము బాగాలేమంటారు, ఎవరు అమ్మ నాన్న ఉండాలి, వీళ్ళకైతే అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేము వెళ్ళేసి రమ్మంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళేసి వస్తారు. అట్లా పిల్లలు ఎలా ఉపయోగపడుతుంది ఈ మార్షల్ ఆర్ట్స్? అమ్మాయిలకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఇక్కడ. ఎందుకంటే ఏ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైనా కానీ సరే అబ్బాయి కోసమే చూస్తుంటారు, అబ్బాయినే చేర్పిస్తూ ఉంటారు ఎక్కువగా. మా అబ్బాయి బాగా నేర్చుకోవాలి, మా అబ్బాయి వెళ్ళిపోవాలని చెప్పి అమ్మాయిల కోసం ఎక్కువ మంది పట్టించుకోరు. అమ్మాయిని వదలకూడదు, అమ్మాయిలకి ఏదో జరిగిపోతుంది కాబట్టి మనం సేఫ్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకుంటారు, వాళ్ళకి అంత అవేర్నెస్ ఇవ్వరు. కానీ ఏంటంటే గే ఇట్లా కరాటేలు కానీ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్లో మనం అమ్మాయిలు కానీ మనం కానీ ఇవ్వగలిగితే, అమ్మాయిలు కానీ మనం నేర్పించగలిగితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ తక్కువ టైంలో నేర్చుకుని మెడల్ కొట్టేస్తారు. ఓ, అబ్బాయిలు కంటే కూడా అమ్మాయిలు కొట్టేస్తారు, ఫాస్ట్ కొట్టేస్తారు మెడల్. ఎందుకంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అమ్మాయిల కన్నా, ఎందుకంటే వాళ్ళు స్మూత్గా ఉంటారు కదా. కాబట్టి మనం చెప్పిన వెంటనే చేయమని వెంటనే ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ బాగా వస్తుంది, లెగ్ బాగా లేపుతారు. తర్వాత వాళ్ళు చెప్పిన కాన్సన్ట్రేషన్ వింటారు, విని మనం ఎలా చెప్తే అలా చేస్తారు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది లేడీస్, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అండి. అబ్బాయిలు ఒక వెయిట్ కేటగిరీలో ఒక 20 ఉన్నారనుకోండి, 13 జిల్లాలో ఉన్నారనుకోండి సార్, ఎందుకంటే మన 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి మన 13 మనం పట్టుకుందాం. 13 జిల్లాల్లో ఉంటే కనీసం ఒక 7-8 కంటే ఎక్కువ ఉంటారు, రాలేకపోవచ్చు. ఒకటి, 13 కూడా తైక్వాండోలో డెవలప్ అయింది కాబట్టి తైక్వాండోలో మంచి పాపులర్ గేమ్లో 13 వస్తారు. కానీ అంతకుముందు వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మండల స్థాయిలో జిల్లా తక్కువ టైంలో ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు డిస్టిక్, స్టేటు, నేషనల్ స్టేట్ దాకా వాళ్ళు ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు కన్నా ఫుల్గా కన్నా కోచింగ్ మంచి కోచ్ దొరికి మంచిగా నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా నేషనల్ ఆడేస్తారు. ఆడడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఈ తైక్వాండో మంచి పనికొచ్చే గేమ్లు, అంటే కొన్ని కొన్ని గేమ్స్ పనికిరాని గేమ్స్ ఉంటాయి, కొన్ని పనికొచ్చారంటే ఏదైతే ఒలింపిక్లో ఉన్నాయో ఆ గేమ్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ పనిచేస్తాయి. ఒలింపిక్లో లేవో ఆ సర్టిఫికేట్స్ అంత వాల్యూ ఉండవు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా ఇస్తారు. అంటే ఇవి ఒలింపిక్స్ ఉన్నాయా ఈ తైక్వాండో? తైక్వాండో ఉంది, కరాటీ లేదు. కాబట్టి కరాటీ అన్నింటిలో పనిచేయదు, తైక్వాండో స్పీడ్గా పనిచేస్తుంది. వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఎలా పనిచేస్తాయో సేమ్ తైక్వాండో స్పోర్ట్స్ కోటా కింద పనిచేస్తుంది. అది ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ కిందే ఉంటుంది అనమాట. ఏదో పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం, ఆర్మీ వాళ్ళ కోసం, ఇట్లా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతా యూజ్ చేసుకుంటారు. తైక్వాండోకి ప్రభుత్వ గుర్తింపు ఉంది, గుర్తింపు ఉంది. తర్వాత మెడిసిన్లో వాడుకోవచ్చు, ఇంజనీరింగ్లో వాడుకోవచ్చు, సివిల్స్లో వాడుకోవచ్చు, జాబ్స్ సర్టిఫికేట్స్ అన్ని ఆడుకోవచ్చు. జాబ్ పరంగా రికగ్నైజ్డ్ అయిన అసోసియేషన్ అవన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఎంకరేజ్ చేసినటువంటి అసోసియేషన్లో కానీ ఆడుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ కానివ్వండి, మంచి మెరిట్ కాలేజ్ సీట్లు కానివ్వండి ఉపయోగపడుతుంది. మాస్టర్, మీరు ఎన్ని ఈ ఆర్ట్ ఫామ్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎన్నిట్లో మీరు ప్రారంభించారు? నేను మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ అలా అన్నీ చేశాను సార్. అన్నీ అంటే ఇప్పుడు తైక్వాండో, నెక్స్ట్ వచ్చేసి రెజ్లింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఇలాగ మార్షల్ ఆర్ట్స్ మీద మంచి పట్టు తెచ్చుకొని నేను అన్ని గేమ్స్ మీద చేసుకున్నాను. నేను అసలు ఈ తైక్వాండో కాకుండా మిగతావి ఎందుకు నేను నేర్చుకోవాల్సి వచ్చిందంటే, ఒక ప్లేయర్కి అన్ని గేమ్స్ సెట్ కావు. ఒక ప్లేయర్కి అంటే వాడి యొక్క ఇప్పుడు దీంట్లో మెడల్ కొడదాము అనుకుంటాడు, దీని రూల్స్ వేరేలాగా ఉంటాయి, ఇంకొక గేమ్లో ఇంకొక రూల్స్ ఇవి ఉంటాయి. కొంతమందికి సెట్ అవుతుంది ఇది, కొంతమంది సెట్ కావు. ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్ మంచిగా సన్నగా ఉండి పిల్ల కుర్రవాడు కొద్దిగా ఈజీగా ఉన్నాడుకోండి, రెజ్లింగ్ చేర్పించామనుకోండి, వాడు తొయ్యలేడు. పోనీ రెజ్లింగ్ బాగా చేస్తున్నాడు, బాగా చేసేవాడిని, బలమైన వాడిని, బాగా శక్తి, బాగా కండలు గుండెలు, బాగా బాగా మజిల్ అన్నీ ఉన్నవాడిని దీంట్లో తైక్వాండో తీసుకొని వచ్చాడు, దీని చేయలేడు వాడు. ఒకవేళ షార్ట్గా ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు తైక్వాండో తీసుకోండి, వాడికి ఇబ్బంది అవుతుంది.
చేయలేడు. పొడుగ్గా ఉన్నామని జిమ్నాస్టిక్లు చేర్పించామండి, కానీ వాడికి కూడా ఇబ్బంది అవుతుంది, అంత హైట్ ఎగిరి లేదంట. అట్లాగ నా లైఫ్లో అసలు నాకు ఈ తైకోండో పనుకు వస్తుందా, నేను తైకోండోలో వస్తానా అని నాకు తెలియదు. ఎవరో చెప్పారు కదా, నాకు చెప్పేప్పుడు వచ్చా, కానీ నాలాంటి వాళ్ళకి తైకోండో కూడా సెట్ కాదు అది నేను తెలుసుకున్నాను. కానీ ఆ ఉద్దేశంతోనే నేను మనం ఒక ప్లేయర్ చేరి ఒక జాయిన్ అయిన వెంటనే మనం ఒక 1 ఇయర్ అబ్జర్వ్ చేసి వీడి గేమ్లో పనికొస్తాడా పనికిరాడా, వీడికి ఫ్లెక్సిబిలిటీ ఉందా వస్తుందా రాదా, లేదంటే ఈ వీడికి హైట్ ఉన్నాడా లేదా, లేదా ఎట్లా ఉన్నాడని చెప్పేసి అని చూసుకోవాలి. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను బాగా ఆడుతున్నా, గేమ్ కూడా ఆడుతాను, నేను గేమ్ కూడా ఆడుతున్నాను, గెలుస్తాను కూడా. అయినా కానీ సరే ఒకసారి నేను నేషనల్కి సెలక్షన్కి వెళ్తే మెడల్ కొట్టినప్పటికీ నన్ను ఇంటర్నేషనల్కి పంపలేదు, హైట్ ప్రాబ్లం. వెళ్ళారు ఎన్ని నేషనల్స్కి వెళ్ళారు మీరు? నేను మాక్సిమం ఒక 10 నేషనల్స్ అబోన్ వెళ్ళి ఉంటాను సార్. అక్కడ మెడల్స్ కొట్టారా? అక్కడ మెడల్స్ ఉన్నాయి సార్, నేను మెడల్స్ కొట్టాను. ఇటీవల నేను జస్ట్ మొన్న లాస్ట్ టైం ఒక 2 మంత్స్ క్రితం కూడా నేను గోల్డ్ కొట్టాను. ఆ సర్టిఫికేట్ కూడా నేనే కొట్టాను. జరుగుతాం సార్, జరుగుతాం. అంటే మాకు ఏజ్ వరకు, ఏజ్ ప్రకారం ఫుమ్సే అనే ఒక కేటగిరీ ఉంటుంది సార్, దాంట్లో ఆడుతున్నాను. ఫైట్ కాకుండా పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో, ఉంటే దాంట్లో ఆడుతున్నాను నేను ఇప్పటికీ. ఓకే, అంటే 2 ఉంటాయి దీంట్లో తైక్వాండోలో, ఒకటి కొరిగి 2 పుంసే అని. కొరిగి అంటే ఫైట్ ఆడాలి, పుంసే అంటే సబ్జెక్ట్ ఒక ఫామ్ లాగా తయారు చేస్తారు, దాన్ని ఆ ఫామ్ని కరెక్ట్గా చూపించాలి, బ్యాలెన్స్, కిక్స్, దాంట్లో బ్లాకింగ్ దానికి సంబంధించి ఉంటాయి, దాన్ని కరెక్ట్గా ఇంకేట్ చేపిస్తే దాంట్లో కూడా కాంపిటీషన్ అవన్నీ చాలా హెవీగా ఉంటుంది. దీనికన్నా దీంట్లో ఎక్కువ హెవీగా ఉంటుంది కాంపిటీషన్. మీరు ఎంతమంది స్టూడెంట్స్కి గతంలో ఇచ్చున్నారు ట్రైనింగ్? అంటే ఫస్ట్ నుంచే సార్? మీరు గురువుగా మారినప్పటి నుంచి? నేను గురువు మంచి అయితే కౌంట్ అయితే లేదు సార్, ఎందుకంటే ఒక సంవత్సరంలో మనం ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, నేర్చుకుంటారు, వాళ్ళు కొంతమంది సెట్ అయిపోయి అట్లా ఉండిపోతారు, కొంతమంది ఆగిపోతారు. అట్లా నాకు తెలిసి లక్షలు దాటేసి ఉంటాయి. ఓ, వేలు దాటేసి ఉంటాయి సార్, వేలు దాటేసి ఉంటాయి నాకు తెలిసి 30 ఏళ్ళుగా. నేను నాకు తెలిసి 94 అప్పటి నుంచి నేను 98 నుంచే క్లాసులు చెప్తున్నాను, నేను 98 నుంచే క్లాసులు చెప్తున్నా, ఇప్పటికి మాక్సిమం 28-27 ఇయర్స్ దాటేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ ఎక్కడ? మీ ఇన్స్టిట్యూట్ చిల్డ్రన్స్ పార్క్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సార్. చిల్డ్రన్స్ పార్క్లో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర స్టూడెంట్స్? ఇప్పుడు ఒక 70-80 మంది పిల్లలు ఉంటారు సార్, 80 మెంబర్స్. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి? అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటారు. పొద్దున్నే ఒక 40 మంది వస్తారు, ఈవినింగ్ ఒక 40 మెంబర్స్. టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి చేస్తూ ఉంటారు. అలాగే మనము వాళ్ళకి కూడా తైక్వాండో అనేదే కాకుండా మనం తైక్వాండో, కరసాము, వెపన్స్ సంబంధించి, తర్వాత జిమ్నాస్టిక్లో కూడా మనం అసోసియేషన్ మెంబర్గా ఉన్నాం. దీంట్లో కూడా పిల్లలు, చిన్న చిన్న పిల్లల ఫ్లెక్సిబిలిటీ, ఫ్లిప్స్ అవి కొట్టిస్తాం. దానికి కూడా స్కూల్ గేమ్స్ గైటికి ప్రతి గేమ్ తీసుకెళ్తాం. అట్లాగే పిల్లలు రెజ్లింగ్ ఉన్నారనుకోండి, రెజ్లింగ్ నేర్చుకుని మళ్ళీ రెజ్లింగ్ పంపిస్తాం. వాడు దేనికైతే మనం ఒక 1 ఇయర్ అబ్జర్వేషన్ పెట్టి, అంటే 1 ఇయర్ పడుతుందా? అవన్నీ అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వేషన్ పెట్టాలంటే 1 ఇయర్ పడుతుంది సార్. ఈ అబ్బాయి దేనికి పనికి వస్తాడు, వన్ ఇయర్లో మనం వాడిని క్లారిటీ ఇచ్చేయచ్చు ఖచ్చితంగా. ఓ అబ్బాయి హైట్, ఓ అబ్బాయి ఫిజిక్ని బట్టి, వాడి స్పీడ్ని బట్టి, వాడి బలాన్ని బట్టి, వాడిని ఎలర్జీ శక్తి అన్నీ చూసిన తర్వాత దీనిలో అయితే తను ముందుకు వెళ్తాడని మనం ముందు గ్రహిస్తాం. కాబట్టి 2-3 గేమ్స్ ఆడిస్తాం వాడిని ఈ ఇయర్లో ఆడిస్తాం. అయ్యా దీంట్లో ఒక గేమ్ ఆడి దాంట్లో గడిస్తే దేంట్లో అయితే ఎక్కువ మెడల్ కొడుతున్నాడు వీడు చూస్తే, ఇంకా 4 గేమ్లు ఆడి వేస్ట్ కదా, ఒక గేమ్ కావాలి వాడికి. అన్ని గేమ్స్లో కూడా వాడికి మనం పట్టిస్తాం. ఆ పట్టులో వాడు దేనికైతే ఇంట్రెస్ట్గా ఉన్నాడు, దేని మీద వాడు ఎక్కువ ఈజీగా మెడల్ కొట్టగలుగుతున్నాడు, దేన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు, దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ మనం సజెషన్ ఇస్తాం. టాలెంట్, ఆ బాడీ ఫిట్నెస్ చేసి గేమ్ డిసైడ్ చేస్తాం. ఆ విధంగా ఎవరు చేయరు సార్, ఎందుకంటే మనం తైకోండి నేర్చు, తైకోండి నేర్చుకో, అయినా వస్తుంది అంటారు. కానీ వాడు ఆడంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు వాడు. అలా కాకుండా వాడికి పనికి రావాలి, వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. వాడికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి మనం వాడిని అబ్జర్వ్ చేసి పెట్టాలి, వీడు దీనిలో ఆడుతున్నాడా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దీనికన్నా ఈజీగా వేరే గేమ్ ఏమైనా చేయగలడా అని ఆలోచించి వాడిని గేమ్స్ కదా ఇంకొక పంపిస్తాడు. ఇప్పుడు అనుకోండి సార్, మన దగ్గర ఒక 80 మంది పిల్లలు ఉన్నారు. 80 మంది పిల్లలకి మెడల్ కావాలి. మెడల్ కావాలంటే తైకోండోలకు 10 వెయిట్లే ఉంటాయి కదా, 10 వెయిట్, 10 మీద మిగతా వాళ్ళు ఏం చేస్తాం? కాబట్టి
ఒక 4 గేమ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఈ గేమ్లో ఆ గేమ్లో అన్నింటిలో కూడా చేసుకుంటాం. అవసరమైతే మనం తైకోండా స్పెషల్ అయితే మనం తైకోండా కొండి మిగతా ఎవరన్నా కోచ్ని పెట్టి మనం పక్కన రెజ్లింగ్ ఉంది, రెజ్లింగ్ నేను నేర్చుకున్నాను, అయినా కానీ సరే ఇంకో కోచ్ కావాలన్నప్పుడు మాకు ఏరే స్టూడెంట్ మనకు వస్తుంటే తను తీసుకొచ్చి పెట్టి నువ్వు రెజ్లింగ్ చెప్పు అని చెప్పేసి ఆ అబ్బాయికి అప్పు చెప్పేస్తాను. ఆ అబ్బాయి రెజ్లింగ్ రేపు మన పిల్లలు ఈ పిల్లల్ని ఆ పిల్లలు తీసుకెళ్ళిపోతాం రెజ్లింగ్ కొంతమంది తైకోండా. మీ పిల్లలు ప్రెసెంట్ ఉండే పిల్లలు గేమ్స్కి వెళ్ళారు కదా సార్, పైన కాంపిటీషన్స్కి వెళ్ళారు కదా సార్, సార్ అక్కడ ఇట్లా గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ ఇటువంటి మెడల్స్ ఏమైనా గెలుపుతారా? చాలా మెడల్స్ కొట్టున్నారు సార్ పిల్లలు, చాలా మెడల్స్. అంటే ఒకప్పుడైతే నేను ఇక్కడ గేమ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మెడల్ వచ్చేవి కాదు, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో తైక్వాండో చాలా చాలా తక్కువ. అంతకుముందు నాకన్నా ముందు ఉన్న సెక్రటరీలు కూడా వాళ్ళు ఏమంటే ఏదో టైంపాస్ కోసం చేసుకుంటా, ఏదో సెక్రటరీ అనుకుంటా, కోచింగ్ ఇచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పోస్టులు ఉంటాయి, వాళ్ళ పోస్టులు ఆడుంటారు, సబ్జెక్టు ఇక్కడ ఇది కాకుండా ఏదో ఒకసారి అసోసియేషన్ కోసం ఏదో ఉండాలని చెప్పేసి పిల్లలు తీసుకొని పోయేసి ఆడ ఆడికొని తీసుకొచ్చేస్తారు. ఆడికుంటేనే అలా కూడా ఉన్నారు, ఇదివరకు జరిగింది కూడా. అందుకని చెప్పేసి అని అలాగ అంటే డెవలప్ అసోసియేషన్ కానీ లేదనుకుంటే ప్లేయర్ కానీ డెవలప్ కాడు. ఓడి ఓడిపోయినా గెలిచినా అక్కడ ఆడిచ్చి ఆడ ఓడి ఎందుకు ఓడిపోయినావు నువ్వు, నీకు ఏం కావాలో వచ్చిన తర్వాత చెప్పి ఆ టెక్నిక్ చెప్పి వాడు డెవలప్ చేసుకుంటే అవుతుంది. అట్లాగా నా చేతికి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసోసియేషన్ వచ్చిన తర్వాత 2014 నా చేతికి వచ్చింది సార్ ఫుల్గా అసోసియేషన్ వచ్చిన తర్వాత కనీసం 5 సంవత్సరాలు మెడల్ లేకుండా తిరిగాను సార్. నేను మెడలే వచ్చేది లేదు, పోయేది గేమ్స్ ఆడిపించేది, మెడల్ లేకుండా తీసుకుని గమనం వచ్చేసేది. అంటే పిల్లలు కొత్త పిల్లలు కదా, మిగతా జిల్లాలంతా ఫార్వర్డ్గా ఉంది. మిగతా 13 జిల్లాల్లో మంచి జిల్లా సెక్రటరీలు అందరూ కూడా బాగా డెవలప్ చేసుకొని తైకోండలో మంచిగా అవేర్నెస్ తెచ్చుకొని మంచి టెక్నిక్లు కనుక్కునే వాళ్ళు డెవలప్ చేసుకుంటే మన జిల్లాలో నేను లేట్గా వచ్చాను కదా. అసోసియేషన్ ఉందా? ఉంది సార్, అసోసియేషన్ ఉంటుంది. అంటే ఇందులో ఎవరు ఉంటారు మెంబర్స్? అసోసియేషన్లో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ తైకోండో అసోసియేషన్ ఉంది సార్. ఎంతమంది ఉన్నారు మాస్టర్లు? అంటే అసోసియేషన్లో అంటే మాస్టర్ అయ్యే ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళు కానీ ఉండొచ్చు, కానీ వాళ్ళు నడిపించవచ్చు. అసోసియేషన్ వేరు, మాస్టర్స్ వేరు సార్. మాస్టరే ఉండాలనే రూల్ ఏం లేదు. అసోసియేషన్లో ఎవరు ఉంటారు? అసోసియేషన్లో తెలిసిన వ్యక్తి ఒకరైనా ఉండొచ్చు, దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. అసోసియేషన్ సపోర్ట్ చేసే ఆర్థికంగా కానీ లేదా పిల్లల్ని గ్యాదర్ చేయడంలో కానీ అలాంటి వాళ్ళు. తర్వాత ఇప్పుడు అసోసియేషన్లో ఎవరైనా, నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను, గంగోటి నాగేశ్వరరావు గారని ఒక అతను వెంకటగిరిలో సార్, అతను పొలిటికల్ ప్లస్ బిజినెస్ మ్యాన్. అతను ప్రెసిడెంట్గా అతన్ని ప్రెసిడెంట్గా పెట్టుకున్నాను. అతను ఒక్కొక్కసారి మనకు అన్ని విధాల హెల్ప్ చేస్తారు, ఆయన హెల్ప్ చేస్తారు. లాస్ట్ టైము మనం స్టేట్ లెవెల్ సుబ్బారావు స్టేడియంలో 2021 సెప్టెంబర్లో ఒక పెద్ద ఈవెంట్ చేశాము సార్ తైక్వాండోలో. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనంటి కాంపిటీషన్, మ్యాక్సిమం 1500 మంది ప్లేయర్స్, 6 బోర్డులు వేసాం సార్, 6 బోర్డులు 4 రోజులు చేసాం. మరి మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళున్నారు ఈ కాంపిటీషన్స్కి? ఆల్మోస్ట్ ఆల్ నేను మన ఏపీ తెలంగాణలో అయితే మొత్తం కంప్లీట్గా అన్ని జిల్లాలు అన్ని తిరిగేసాం సార్. 2 స్టేట్లు అయితే మరి నేషనల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని మేము అన్ని తిరిగేసాం సార్. ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగేసాం సార్. వెళ్ళిన దగ్గర కల్లా మీరు మెడల్స్ కొడుతూనే ఉన్నారా? అంటే మెడల్స్ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం నెల్లూరు నుంచి వెళ్ళాము కదా సార్, నెల్లూరు నుంచి వెళ్తే స్టేట్లో గెలుస్తారు పిల్లలు. ఇక్కడ దాకా వెళ్ళే వరకే మన పిల్లలు అట్లా అక్కడ స్టేట్ టీం తీసుకెళ్తాం మేము. స్టేట్ టీం అంటే స్టేట్లో ఉంటారు కదా మన పిల్లలు ప్లస్ వేరే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు అక్కడ. అట్లాగా అసోసియేషన్ మెంబర్తో పాటు మనం వెళ్ళి స్టేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి పిల్లలు మన పిల్లలు అనుకొని మనం అట్లా తీసుకొని వెళ్తాం. అప్పుడు నేను కోచ్గా వెళ్ళి ఉండొచ్చు, మేనేజర్గా వెళ్ళి ఉండొచ్చు, రెఫరీగా వెళ్ళి ఉండొచ్చు, లేదనుకుంటే మా పిల్లలు అంటే పేరెంట్గా వెళ్ళి ఉండొచ్చు. పేరెంట్గా వెళ్ళి ఏం లేదు, ఓన్లీ కోచ్ రెఫరీగా వెళ్ళి ఉన్నాం. మీరు స్టూడెంట్గా అంటే ఈ ఫైట్ టు అన్నారు కదా మార్షల్ ఆర్ట్స్లో, మీరు ఎక్కడెక్కడ చేశారు ఇండివిజువల్గా? నేను ఫస్ట్ చేసింది బెంగళూరులో చేశాను సార్, నేషనల్ సౌత్ జోన్ చేశాను. సౌత్ జోన్లో నాకు 5th ప్లేసు, 4th ప్లేస్ రాలేదు అప్పట్లో, ఎందుకంటే మంచి చాలాగా ఉండింది. ఆ తర్వాత వచ్చి సార్ మధ్యప్రదేశ్లో ఆడాను, తర్వాత వచ్చేసి ముంబైలో ఆడాను, ఢిల్లీలో ఆడాను ఆల్మోస్ట్ ఆల్.
ఆల్మోస్ట్ రాంచీలో ఆడాను. ఇట్లాగా ఆల్మోస్ట్ పోయిన దగ్గరకంతా నాకు సీనియర్ టీం ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నేను ఒకటి ఆడుతాను. దాంట్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలిచిన వాడికి ఒకటి గెలిచిన ఉన్నాయి. లాస్ట్ టైం గెలిచిన దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ టైం రాంచీలో ఆడాను నేను. నేను అండర్ 50 ఏజ్ కేటగిరీలో ఆడాను. దాంట్లో నేనే గోల్డ్ ఆడాను. కొంతమంది పిల్లలకి ఆర్థికంగా అంటే ఏదన్నా పక్క రాష్ట్రాలకో లేదనుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆడడానికి సపోర్ట్గా ఆర్థిక పరంగా ఎలాంటి సపోర్ట్ ఎవరు ఇస్తారు సార్? కొన్ని స్టేట్లు అయితే నేషనల్లో మెడల్ కొట్టిన వాళ్ళకి 50,000 ఇస్తామంటారు. మన స్టేట్లో అయితే అంటే ఇదివరకు లేదు. ఈ మధ్య ఒక స్కీమ్ వచ్చింది మెడల్ కొట్టిన వాళ్ళకి 50,000-20,000 ఇస్తామని చెప్పేస్తాని అని ఇప్పుడు అంటున్నారు. కొంతమంది తీసుకున్నారు కూడా, కొంతమంది పిల్లలు. కాకపోతే అదే కొంతమంది పిల్లలు తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకి పోయేటప్పుడే సహాయం చేయగలిగితే మనం మంచిది. వాళ్ళ ఖర్చులు ఖర్చులకి ఎందుకంటే అప్పటికి ఉండవు కదా వాళ్ళకి. పిల్లల దగ్గర కొట్టిన తర్వాత ఆయి పెట్టుకొని అప్లై చేసుకొని ఇంకా ఎప్పటికో వస్తే వస్తుంది. స్పాట్లో ఇవ్వరు సార్, ప్రైజ్ మనీ స్పాట్లో ఇవ్వరు. ఒకవేళ అది గవర్నమెంట్ ఆ స్కీమ్ ఉండి ఇస్తామనంటే అప్పుడైతే ఇస్తారు. ఈ మధ్య ఇస్తున్నారు. అది కూడా అయిపోయిన తర్వాత అయిపో మనం అన్ని అప్లై చేసుకోవాలి. ఈ రోజుల్లో అందరూ చదువు అనుకుంటున్నారు కదా. ఈ ప్రతి ఒక్కరు చదువుకొని ఎక్కువ టైం దానికి కేటాయించగలిగిన వాడిని పెట్టుకున్నా కానీ సరే వీడు మెడల్ కొట్టలేడు. పోనీ వీడిని బాగా చదివిపించుదామని కానీ సరే చదివించుకొని మంచి చేసుకొని వీడికి అంత ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ఎలా ఉంటారంటే వాడిని ప్లే క్లాసు ఎల్కేజీ యూకేజీ అన్ని చేసి అక్కడే తోమేస్తారు. బాగా అక్కడే తోమేస్తారు. తోమేసిన తర్వాత వాడిని మళ్ళీ ఒక తర్వాత వాడు ఏదో కొద్దిగా డల్గా ఉంటే పేరెంట్కి ఏమనిపిస్తుంది అంటే వీడికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేస్తే మన దగ్గర తీసుకొని వస్తారు. మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే సార్ మా వాడికి కొంచెం భయం ఎక్కువ, కొంచెం నిదానంగా చెప్పండి అని చెప్పేస్తే నన్ను అంటారు. వాడికి కానీ మనం కొంచెం కానీ గట్టిగా అని చెప్పామా వాడు పోయేసి ఇంట్లో పోయేసి సార్ నన్ను ఈరోజు వాచేశాడు గట్టిగా చెప్పేశాడు అంటే రేపు పొద్దున్నే ఫోన్ కాల్ చేస్తారు. కాల్ చేసి సార్ మా వాడికి అంత స్పీడ్ ఉంది సార్ కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్ పిల్లలు పేరెంట్స్ కూడా వాళ్ళు సుకుమారంగా పేర్కొంటారు. అలాంటి వాడిని మనం హార్డ్గా చేయాలంటే మనం కష్టమవుతుంది. కాకపోతే వాళ్ళు మనకు పేరెంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడిని మీరు ఏమైనా చేయండి, సపోర్ట్ ఇవ్వండి. వీడు నాకు మెడల్ కావాలా, వీడు నాకు ఇలాగే కావాలా, నాకు చదువు పోయినా పర్వాలేదు నాకు రావాలా అన్న ధైర్యంగా చెప్పగలదు మనం మెడల్ కొట్టించుకోవాలి. మరి ఇప్పుడు పిల్లలకి ఇట్లో జనరల్గా మీరు అన్నట్టు డల్ స్టూడెంట్ని తీసుకొచ్చి మీద చేరుస్తున్నారు. ఈ ఇందులో ప్రావీణ్యం సాధించిన తర్వాత ఇట్లా చదువులో కూడా ఏమన్నా మెరిట్ సాధిస్తున్నాడా? ఖచ్చితంగా సార్, బాగా ప్రాక్టీస్ చేయగలంటే ఖచ్చితంగా బాగా చదువుతాడు. ఓకే, వాడు చదువులో కూడా బాగా స్పీడ్ అవుతాడు. మరి మీరు డిగ్రీ చేశారు కదా సార్, మరి అటు చదివిన తర్వాత ఉద్యోగంకి వెళ్తారు కదా, మీరు ఇలా వచ్చేసారా? లేదు సార్, ఏ ఉద్యోగానికి వెళ్ళలేదు. కానీ నాకు 2-3 గవర్నమెంట్ పోస్టులు కూడా నాకు తగిలాయి. నేనేమనుకునేవాడంటే జాబ్ రకాలు ఇరుకు జాబ్లో కానీ మనం కానీ వెళ్ళిపోతే మనం ప్రాక్టీస్ చేయలేమేమో, మనం మెడలు కొట్టలేమేమో, దీన్ని మానేస్తామేమో, మళ్ళీ ఇది అర్ధాంతరంగా ఆగిపోతుందేమో, జాబ్కి వెళ్తే ఇది స్టక్ అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉండిపోయాను నేను. అందుకే జాబ్కి వెళ్ళలేదు. అందుకే అవకాశాలు వచ్చాయి జాబ్ అవకాశాలు. జాబ్కి వెళ్ళిపోతే మనం దీనికి న్యాయం చేయలేము, మనం ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళలేము, మనం ఇంకా దీంట్లోనే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి అందరికీ ఉపయోగపడాలి, మంచి మెడల్ కొట్టించాలి, దీంట్లోనే మనకు ఒక గుర్తింపు అనేది రావాలి అనే ఉద్దేశంతో నేను అప్పట్లో నాకు అలా ఉండడం వల్ల నేను జాబ్స్కి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కూడా ఇప్పుడు మీరు చేసే ఈ వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫై అయితే ఫుల్గా ఉంది సార్, కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కానీ ఇబ్బంది అయినా నేను అసలు బాధపడను, ఉన్నదాంతోనే సర్దుకొని పోతాను. ఎందుకంటే నేను అప్పుడే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే మనము దీంట్లోనే డెవలప్ కావాలి, కష్టమైనా నష్టమైనా. కాబట్టి మనం జాబ్కి వెళ్ళిపోతే ఇది అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఒకవేళ పస్తులు ఉండొచ్చు, ఒకసారి ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు. అలాంటప్పుడు కూడా కామన్ అన్న ఫ్రీ గమనంలో ఉంటాం కానీ
నేను ఇంకా నా వేరే వాళ్ళని పోయి అడగడం కానీ వస్తానే ఉంటాను కానీ వేరే వాళ్ళని అడగడం కానీ ఇబ్బంది బాధపడడం కానీ అసలు మన బాధ పక్కన వాళ్ళు తెలియడం కానీ ఏమీ ఉండదు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు సార్. ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి సిక్స్త్ పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది, ఇంకొక అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ చిన్న ప్లే క్లాస్ చదువుతుంది. వీళ్ళకి కూడా మీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నా? నేర్పిస్తున్నా. వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. అమ్మాయి సిక్స్త్ స్టాండర్డ్ సార్. చాలా బాగా చేస్తుంది సార్ పాప. కాంపిటీషన్కి వెళ్తుంది సార్. లాస్ట్ టైం గోల్డ్ కొట్టింది. లాస్ట్ టైం స్టేట్ గోల్డ్, నేషనల్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ మేము ఆ నేషనల్ కూడా కొన్ని కారణాల వల్ల మనం పంపలేకపోయాం ఆ పాపని. తర్వాత మొన్నే లాస్ట్ టైం లేటెస్ట్గా జరిగింది. ఇప్పుడు ఆ పాపని మనం గేమ్లో దింపామంటే ఖచ్చితంగా గోల్డ్ కొడుతుంది. 100% 100%. అమ్మాయికి మనం స్పోర్ట్స్ దాన్ని బాగా చేయగలిగి మంచిగా దీంట్లో ఇంట్రెస్ట్ ఉండి వెళ్తానంటే మేము స్పోర్ట్స్లోనే దిగుతాం సార్. అదే నాకు ఎడ్యుకేషన్ మీద ఉంది, నేను ఇంకా బాగా చదువుకుంటాను అనుకుంటే నేను దాంట్లోనే పంపిస్తాను. కానీ అమ్మాయి ఉద్దేశం ఎట్లా ఉందంటే అమ్మాయి సైంటిస్ట్ కావాలని ఉంది. నేను ఇప్పుడు అడిగినా కానీ నేను ఇస్రోలో పనిచేయాలి అనే విధంగా ఉంది. కానీ అమ్మాయిని ఇంకా నా ఆ లెవెల్లోనే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఓన్లీ అమ్మాయికి ఇది ఎంత కావాలో, ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో దాని వరకే చూపించి మిగతా టైంలో అమ్మాయికి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ పరంగా వదలాలని అనుకున్నాను. ఆ పాప నిర్ణయం చెప్పింది నేను ఇట్లా జాబ్ చేయాలి, సపోర్ట్ చేయాలని చెప్పాను. కాబట్టి అమ్మాయికి విజువల్ కావాలంటే ఏ గేమ్స్ అయితే ఆడు ఉండాలి, ఏం చదువుకోండాలి, ఏదంటే మనలో మా స్టూడెంట్సే చాలామంది విజువల్ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకొని ఈ అమ్మాయికి ఏమైనా స్పోర్ట్స్ కోటా పనిచేస్తుందా పనిచేదో చూసుకొని, లేదా అమ్మాయికి హాబీ ఉంది ఆల్రెడీ, దీని హాబీ ఉంది మెడల్ కొట్టాలని, నేషనల్లో మెడల్ కొట్టాలి, నేషనల్కి వెళ్ళాలి, తిరగాలి, చూడాలని చెప్పేసి అని ఉంది. కాబట్టి దాని వరకే. ఓకే, మరి మీకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం అంటే మనం ఆడిన పిల్లలు, ఇప్పుడు ఎవరైనా మనం మంచిగా తయారు చేసిన పిల్లల్ని వాళ్ళకి వెళ్ళేటప్పుడు డిస్ట్రిక్ట్ స్టేట్ మెడల్ కొట్టాడు అని అన్నప్పుడు నేషనల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఏమైనా మనం ఆర్థిక సహాయం చేయగలిగితే వాడు వెలుగడుగుతాడు. వాడు వెళ్ళి ఎప్పుడో సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మనం ఏదైనా ఇస్తాము అది అని అనుకునేటప్పటికి అడు అసలు పోలేడు కదా అనే ఉద్దేశంతో నాకేంటంటే మెడల్ కొట్టినది గవర్నమెంట్ అయినా లేదనుకుంటే సొసైటీలో ఉన్న ఉన్నతమైన వ్యక్తులైనా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా కానీ సరే మన ఇలాంటి పిల్లలకి సహాయం చేసి ఇలాంటి పిల్లల్ని పంపించేటప్పుడే మనం గానా చేస్తే వాళ్ళు ఇంకా మంచి మెడల్స్ కొట్టి మంచి ఇది చేస్తారు. మా సార్, ఇప్పుడు దాకా మన తైక్వాడో గురించి మీరు చెప్పారు, మీరు కరస్వాములో కూడా ప్రావీణ్యులు పిల్లలు కూడా నేర్పిస్తున్నారు సార్. ఈ కరస్వాము కూడా పోటీలకు వెళ్ళేదానికి అవకాశం ఉందా? అవకాశం అయితే ఇప్పుడైతే ఉంది సార్, ప్రజెంట్ ఉంది. ఇదివరకు అయితే ఉండేది లేదు. యాక్చువల్గా నేను 95లో నేను 95లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ జస్ట్ అట్రాక్షన్ కోసమో లేదనుకుంటే ఎక్కడన్నా ఏమంటే ఫంక్షన్స్కి ఐటీకి తిప్పడంలో కానీ మనం చూసుకునేవాళ్ళం. నేను అదే రకంగా ఇది ఎందుకు అలా స్పోర్ట్స్కి దీనికి ఉపయోగపడటం లేదు అనే ఉద్దేశంతో నేను అప్పుడు నేర్చుకునేది 94 నుంచి 98 99 దాకా నేర్చుకున్నాను సార్. కనీసం ఒక మ్యాక్సిమం ఒక 5-6 ఏళ్ళు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఆయన డైలీ వెళ్ళామని, క్లాస్కి వెళ్ళామని, డైలీ క్లాస్కి వెళ్ళి నైట్కి రాత్రి అదే 9కి స్టార్ట్ చేస్తాడు ఆయన, నైట్ 9కి రాత్రి 2 కూడా అయిపోతుంది సార్. ఎలా అంటే ఆయన ఒక కొండ, మాకు కైలాసగిరి కాలనీలో ఒక కొండ ఉంటుంది, కొండ మీద మా ఇల్లు, కొండ పైకి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 40 మంది ప్లేయర్స్ పిల్లలు అందరూ వెళ్తారు, పెద్ద పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి నేర్చుకుంటారనమాట. ఇంకా నా వర్షం వచ్చిన ఏం వచ్చింది తడవలసిందే కానీ ఇంకేముండవు. ఇంకా నా దిగినా కానీ అక్కడ దిగి రావాలన్నా మ్యాక్సిమం ఒక 1/2 అవర్ టైం పడుతుంది సార్. తడుస్తూనే ఉండాలి. కాబట్టి ఇంకా నా తడిసినా రెస్ట్ అనేది ఏముండదు, తిప్పుతూనే ఉండాలి అక్కడ. ఆయన అట్లాగా చాలా సీరియస్గా నేర్పించేవాళ్ళు. అట్లాగే నేను తన దగ్గర మ్యాక్సిమం 3.5 సంవత్సరం బాగా గట్టిగా నేర్చుకున్నాను కరసాం. అంత ఇంట్రెస్ట్ ఉండేది నాకు కరసాం అంటే. నేర్చుకునే సమయంలో 3.5 సంవత్సరం తర్వాత నేర్చుకున్న తర్వాత సార్ మాస్టరే శ్రీనివాస్, నా దగ్గర ఆర్ట్ అయిపోయింది ఇదే, నువ్వు ఇంకెక్కడైనా సరే నువ్వు నేర్చుకునేది కూడా నువ్వేమి లేదు, నేను కంప్లీట్గా నేను 10 సంవత్సరాలు నేర్చుకున్నాను, ఆ 10 సంవత్సరాలు దాన్ని నీకు 3.5 సంవత్సరాలు నేర్పించాను నేను నీ యొక్క ఇంట్రెస్ట్తో. సార్ ఎట్లాగ ఉంటుందంటే కరసాం నేర్పించేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక రొటేషన్ మనకి ఏదైనా తిప్పి నేర్పించడానికి అది ఒక వ్యక్తికి తొందరగా వచ్చేస్తుంది,
ఐదు నిమిషాలు వచ్చే 10 నిమిషాలు వస్తుంది. ఒకరోజు 10 రోజులు కూడా రాదు. ఒకరోజు ఇంకొక వ్యక్తి 4 రోజులు కూడా రాదు. వాళ్ళ టాలెంట్ బట్టి, వాళ్ళ టాలెంట్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి చేసేదాన్ని బట్టి. అట్లాగా మాస్టర్ గారి 10 ఏళ్ళు నేర్చుకున్నదాన్ని నేను 3-4 సంవత్సరానికి నేర్చుకున్నాను. ఎగ్జాంపుల్ సార్, నాకు ఈ కరసంలో నాకు బాగా ఇదైంది, నేను దీన్ని చేయగలనని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను ఇంటర్మీడియట్లో కాలేజీలో చదువుతున్నాను. ఇదే కరసంలో మా పీడి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కరసాం మాస్టర్ ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడంటే నేను అందరూ నన్ను చూపిస్తున్నారు, అబ్బాయి తిప్పుతాడు నేను అదే వెళ్తామంటే తిప్పుతాడు అని అంటే ఆయన నన్ను క్యాజువల్గా పిలిచాడు. పిలిచి రాబాబు అంటే నువ్వు కరసాం నేర్పిస్తాం కదా, ఏదన్నా ఒకసారి తిప్ప. నాకేం రాస్తాను, నేను ఏదో అలా తిప్పుతున్నాను అలా చేస్తున్నాను అంటే లేదు నువ్వు తిప్పు అని చెప్పిస్తున్నాడు. సింగిల్ స్టిక్ మాత్రం నా చేతికి ఇచ్చాడు సార్. రెండు కర్రలు తిప్పుతాను, చాలా బాగా తిప్పుతాను. రెండు కర్రలు కాడ లేదు, ఒక కర్రే నా చేతికి ఇచ్చి ఒక కొద్దిగా తిప్పన్నాడు. కొంచెం తిప్పాను సార్ అంతే, ఇంకొక పిల్లని పంపించి ఆకు ఒక్క టెంకాయ అన్ని తీసుకురారన్నాడు. తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టేశాడు, నువ్వే నా గురువు అని. మా కాలేజీలో పీడి మీరు గురువు అయ్యారు మీ మాస్టర్. నేను ఆశ్చర్యపోయా, నేనేం సార్ మీ మాస్టర్ అంటారు, ఇదేం సార్ ఆకు ఒక నాగ పెడుతున్నారు చిన్నవాడికి, మీరు అలా చేయకూడదు సార్, మీరు పెద్దవాళ్ళు అలా చేయకూడదు సార్ అని అంటే ఆయన అసలు లేదు ఎవరికైతే విద్య వస్తుంటేదో వాళ్ళే గురువు, వయసుతో సంబంధం లేదు, నువ్వు తీసుకొని బలవంతంగా పెట్టాడు. మీ మాస్టర్కి మీరు గురువు కరస్వామిలో. ఆ తర్వాత ఆయన దాన్ని బాగా ఆయన నేర్చుకొని అక్కడ కాలేజీలో ఉండే పిల్లలకి అందరికీ నా ద్వారా నేర్పించి ఆ తర్వాత ఆ కాలేజీకి నన్నే కొంచెం ఇది చేసి ఆ కాలేజీలో ఆయనకి జిమ్ము అప్పటిని ఏమి లేవు, నా ద్వారానే చెప్పించి పెట్టించి మంచిగా ఆ కాలేజీలో జిమ్ అయితే మంచిగా మెటీరియల్ అని తెప్పించి బాగా డెవలప్ చేయగలిగారు. కాళహస్తి నుంచి నెల్లూరుకి ఎలా వచ్చారు సార్? కాళహస్తి నుంచి నెల్లూరు కంటే నాకు 2000లో బ్లాక్ బెల్ట్ అయింది అప్పుడు కళాశాలలో, తైక్వాండో అప్పటికే కరసాం అయిపోయింది. బ్లాక్ బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ ఉంటాయా? ఎస్ కరసాం తైక్వాండో ఉంటాయి సార్, ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, ఎల్లో వన్, గ్రీన్ వన్, బ్లూ వన్, రెడ్ వన్, బ్లాక్ 8 బెల్ట్స్ ఉంటాయి సార్. 8 బెల్ట్లు నాకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడే క్లాసులు తీసుకున్నా. 98లోనే కొన్ని చిన్న స్కూల్స్లో పనిచేసేవాడిని అక్కడక్కడ. అప్పట్లో ఎవరు స్కూల్స్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు, స్కూల్స్లో ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలనే ఒక ఇది కూడా లేదు అప్పట్లో. ఓకే, ఎవరో ఇక్కడ చెన్నైలోనో లేదనుకుంటే హైదరాబాద్లోనో పెద్ద పెద్ద సిటీస్లో అట్లా నేర్పించేవాళ్ళు, కానీ ఇంత చిన్న విలేజ్లో కానీ అట్లా కానీ ఎవరు నేర్పించేవాళ్ళు. అక్కడ క్రిస్టియన్ స్కూల్లో ఒకటి, సెయింట్ జావియర్ అనే ఒక స్కూల్ ఉంటే, వాళ్ళు చెన్నైలో ఎవరో స్కూల్లో నేర్పిస్తున్నారనే ఉద్దేశంతో మా పక్కనే మా మామయ్య వాళ్ళు ఇల్లుంటే మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా కొంతమంది జూనియర్ పిల్లలు మా అన్న నాకు నేర్పించండి అంటే ఆ మిద్ది మీద నేర్పిస్తుండే. అప్పుడు ఒక ఆమె ఆ స్కూల్లో ఆమె ఒక ఆమె చూసి ఎవరో నేర్పిస్తున్నారు అక్కడ ఏదో నేర్పిస్తున్నారు కరెక్ట్ మన స్కూల్లో నేర్పిస్తారేమో అడుగు అంటే 98లో అప్పుడే పిలిపించారు. మా పిల్లలు పంపిస్తే ఈ విధంగా పలానా వాళ్ళు ఎవరంటే మా పిల్లలు చెప్పారు మావయ్య పిలుస్తున్నారు అని. నేను కూడా అప్పుడు పెద్ద చిన్నగా పెద్ద ఇదేం కాస్తే చిన్నవాడినే ఉంటాను. అప్పుడైతే క్లాస్ అప్పటి వరకు క్లాసులు ఏం జరపలేదు. పిలిపించిందాన్ని, ఆమె పిలిపించిన తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత నేను చాలా చిన్నపిల్లవాడి లాగా ఉండేవాడిని అయినా కానీ సార్ అప్పట్లో కూడా, అంటే నేనే మాస్టర్ కాదు కొంచెం ఇదిగా ఉన్నాను. వెళ్ళిపోతే ఆమె ఏమనిందంటే 10th క్లాస్కి మేము చేర్పించుకోము వెళ్ళిపోవాలి దాన్ని, అంటే నన్ను మాస్టర్ అనుకోలేదాన్ని స్టూడెంట్ అనుకునింది. 10th సీట్లు మేము చేర్పించుకొని వెళ్ళిపోయింది అనేది. కాదు మేడం, నేను విధంగా తైకోండో ఏదో మార్షల్ ఆర్ట్స్ అని అడిగారు కదా నేర్పించేదానికి వచ్చాను. అవును నా నేర్పించేదానికి వచ్చావా, ఓకే ఓకే అని చెప్తే అప్పుడు వచ్చి క్లాసులు ఇచ్చింది. అంటే చిన్న వయసులోనే నేను. మరి కర్రస్వాములో మీరు మంచి ప్రావీణ్యం సాధించారు, మీ మాస్టర్కే మీరు గురుగారు అయ్యారు. మరి అది ఇప్పుడు ఏ స్థాయిలో అందరికి ప్రచారంలోకి వచ్చింది సార్? అది వచ్చేసి నేను అక్కడ 2001 అనుకుంటా సార్ నేను ఇక్కడికి వచ్చింది. బ్లాక్ బెల్ట్ అయిపోయిన తర్వాత మాస్టర్ దగ్గర ఒక 1-2 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఎట్లాగైనా కానీ సరే మనం పుట్టిన జిల్లాలో, అంటే అప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మా తైకోండా కానీ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమీ లేదు. నేను అప్పటికే తైకోండా కానీ కరసాము కానీ అన్ని విద్యలు నేర్చుకుని ఇక్కడ దిగాను. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకునేది అయితే ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి నేర్చుకునేది. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి 2001లో వచ్చిన తర్వాత నేను ఫస్ట్లోనే వచ్చిన వెంటనే కరసాం స్టార్ట్ చేయలేదు సార్. కరసాం స్టార్ట్ చేయాలి. ఎందుకు నేను స్టార్ట్ చేయలేదంటే ఈ తైకోండా రికగ్నైజ్డ్ అయిన గేము ప్లస్ వచ్చేసి ఉపయోగపడే గేము ఇవి, దీన్నే ఉపయోగించడం, దీన్ని అక్కడ మనకి ప్రోత్సాహం ఇస్తారు ఇవ్వరేమనే ఉద్దేశంతో నేను దీన్ని చెప్పలేదు ఎవరికి కూడా. కరసాం ఎవరికి చెప్పలేదు, అట్లాగే తైకోండానే చేపించుకుంటా ఉన్నాను.
కానీ నాకు 2006లో నాకు అసోసియేషన్ నుంచి తైకోండా అసోసియేషన్, 2010లో నేను బయట రావాల్సి వచ్చింది. ఇంకా మామూలే స్పోర్ట్స్, రాజకీయాలు, పాలిటిక్స్ చూసుకుంటే ఏదో ఒక రోజు ఎవరొకరు అందరూ కూడా బయట రావాల్సిందే. ఏదో ఒక రకంగా నేను బయట వచ్చేసాను తైకోండా నుంచి. తైకోండా వచ్చినాక నేను పిల్లలకు కొంత ఆడిపించుకోలేకపోయాను. ఆడిపించుకోలేని పరిస్థితిలో ఏం చేయాలా అనే ఉద్దేశంతో నాకు తెలిసిన గేమ్ ఏముందంటే దాని తర్వాత కర్రసాము. సరే, కర్రసాముని మనం స్టార్ట్ చేద్దాము అనుకునే ఉద్దేశంతో నేను 2010లో మళ్ళీ నేను కరసాంని పిల్లలకి నేర్పించడం స్టార్ట్ చేశాను సార్. 2010లో 2001 నుంచి అంత ఖాళీ, ఏం నేర్పలేదు. వచ్చిన పిల్లలకి అలా అలాగే నేర్పించే ఉండగా, ఎవరు సీనియర్ పిల్లలు ఉంటే సార్ మీకు కరసాం వచ్చు కదా కొద్దిగా మాకు నేర్పించండి అంటే వాళ్ళకి అలా అలా కొంచెం నేర్పించాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పించలేదు. కానీ మనకు అది ఎప్పుడైతే తైకోండో కట్ అయిందో నాకు, అంటే అసోసియేషన్ నాకు లేకుండా పోయిందో, ఆ టైంలో నేను ఇంకో వేరే దానికోసం ఆలోచించాను. ఇది పోయింది కాబట్టి ఇంకోటి ఏదైనా ట్రై చేద్దామనే ఉద్దేశంతో నేను అప్పుడు 2010లో స్టార్ట్ చేశాను. 2010లో స్టార్ట్ చేస్తున్న టైంలో 2 సంవత్సరాలు అలా చేస్తూ ఉన్నాను. కొంతమంది పిల్లలు తయారయ్యారు, వీళ్ళని గేమ్స్ తీసుకెళ్ళాలి. గేమ్స్ తీసుకెళ్లాలనే టైంలో కర్రసామికి ఒక అసోసియేషన్ కూడా లేదు. కర్రసాము కాంపిటీషన్ ఎవరూ చేయలేదు దీనికి అప్పటి వరకు. మామూలుగా ఈ గేమ్స్ గుర్తింపు ఉందా కర్రసాముకి? లేదు, అప్పుడు లేదు. ఇప్పుడుందా? ఇప్పుడుంది సార్. ఓ, దాన్ని నేనే స్టార్ట్ చేశాను. అంతకుముందు ఎవరు చేయలేదు. సరే, కరసాము అంటే మీరు యూట్యూబ్లో చూసుకున్నా కానీ ఏమి కానీ లేదు కరసాము గురించి ఎక్కడ లేదు. కానీ అత 2010లో అయింది. 2010లో తర్వాత నాకు తమిళనాడు వాళ్ళు, మన వాళ్ళకన్నా కానీ మన ఏపీ కన్నా కూడా తమిళనాడులో ఒక కర్రసాముని చాలా బాగా చేస్తారు వాళ్ళు. అంటే అదే వాళ్ళ ప్రాంతీయ, వాళ్ళ యొక్క వాళ్ళ రాష్ట్ర గేమ్గా, క్రీడగా గుర్తిస్తారు. రాష్ట్ర క్రీడ దాని పేరు మనమైతే కరసాము అంటాం, వాళ్ళు సిలంబం అంటారు. వాళ్ళు సిలంబం అనేది వాళ్ళు అప్పుడు డిస్టిక్, స్టేటు, నేషనల్స్ వాళ్ళు ఆడిస్తూ ఉన్నారు అప్పుడు. వాళ్ళల్లో నుంచి తమిళనాడు నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. నేను కరసాము ఇక్కడ ఎవరో చెప్పినట్టున్నారు, కరసాము నెల్లూరులో ఎవరో నేర్పి, ఎందుకంటే మన దగ్గరే కదా తమిళనాడు, ఇది దగ్గరే కదా. ఎవరో చెప్పిన తర్వాత నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఈ విధంగా సిలంబం అనేది ఉంది, మీరు చేస్తారంటే సిలంబం అంటే ఏంది అని అడిగాను. నాకు కూడా తెలియదు అప్పుడు సిలంబం 2010లో. అనిన తర్వాత సిలంబం అంటే మీరు చెప్తారు కదా కరసాము, కరసాంది అంటే దాన్ని నాకు చాలా అప్పటికే కరసాం అంటేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అవును, నా గేమ్స్ ఆడతారు, ఎలా ఆడతారు, ఏం ఆడతారు అని చెప్పేసి అని నేను వాళ్ళు అడిగితే, నువ్వు ఒకసారి ట్రైనింగ్కి రా అని చెప్పేసి అని ట్రైనింగ్కి వెళ్ళారు. నాకు ఎవరు తంజావూరు ఆ పక్కన కొంటా చాలా లాంగ్ సార్, అక్కడికి వెళ్ళాను నేను కోచింగ్కి వెళ్తే. అక్కడ వాళ్ళు సిలంబం వాళ్ళ తమిళ్లో చెప్పారు. వాళ్ళు నాకు ఆల్రెడీ కరసాము వచ్చి కాబట్టి నాకు ఈజీ అయిపోయింది వాళ్ళ గేమ్ నేర్చుకోవడం. ఆ తర్వాత దాంట్లో కరసాము ఎలా ఉంటుంది, సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్ తిప్పడము, తర్వాత వచ్చే స్పాడ్ తిప్పడం, స్పియర్ అంటే బల్లిం తిప్పడం, సురులు, ఉరిమి అని చెప్పి ఉరిమి ఉంది కదా అవి తిప్పడం, దాంట్లో కొన్ని ఒక 5 విభాగాలు ఉంటాయి ప్లస్ ఫైట్ ఉంటుంది. అవన్నీ కూడా బాగా నేర్చుకొని నేను ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ సిలంబం అసోసియేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కరసాము అసోసియేషన్ స్టార్ట్ చేయలేదు, సిలంబం అసోసియేషన్ స్టార్ట్ చేశాను. సిలంబం వచ్చిన తర్వాత తాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి అని, స్క్వై అని చెప్పేసి అని, గట్కా అని చెప్పేసి అని, ఇదే వేరియేషన్స్ చాలా గేమ్స్ వచ్చాయి. చాలా గేమ్స్ దీనికన్నా వెనక్కి వచ్చిన గేమ్స్ ముందుకెళ్ళాయి. ఈరోజు జాతీయ స్థాయి క్రీడల్లో అవన్నీ పాల్గొన్నాయి, సిలంబం గేమ్ పాల్గొనలేదు. ఎందుకు అని ఆలోచించాను నేను. ఎందుకు ఆలోచించానంటే ఒక ఫెడరేషన్ ఏది కూడా కేసులు ఇవన్నీ లేకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్కి వెళ్తే ఆ గేమ్ ముందుకెళ్తుంది. 20 ఫెడరేషన్ వీడి మీద వాళ్ళ మీద వేసుకోవడం వల్ల గేమ్ ముందుకెళ్తుంది. కేసు ఉంటే ఏదన్నా దాని మీద ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం వల్ల అంటే పోదు. అట్లాగా సిలంబం అనేది స్ట్రక్ అయిపోయింది నేషనల్ గేమ్స్లో లేకుండా. ఇప్పుడు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ కూడా వస్తే రావచ్చు, చేసుకోవచ్చు, ఇవన్నీ మనకు వద్దు. అసలు మన ఆంధ్రప్రదేశ్ గుర్తించిన క్రీడ ఏముంది? మనం దాని సిలంబం అంటున్నాం కదా, ఇది కరసాం కదా, మనం కరసాం మీద చేద్దామని చెప్పేసి అని నేను కరసాం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇది ముందుకు పోలేదు కదా, ఇదన్నా ముందు పోతుంది కేసులు లేకుండా మంచి పులు చేద్దామని. అప్పుడు నేను ఆలోచించి కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి నేను రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ తర్వాత దానికి కావాల్సిన సబ్జెక్టు, దానికి కావాల్సిన ఎట్లా రూల్స్ ఎలా ఉండాలి, దీనికి సిలంబంకి కర్రసాముకి వ్యత్యాసం ఉండాలి, దానిలాగే ఇది ఉండకూడదు అనే ఉద్దేశంతో 95% సిలంబంలో లేని విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను కర్రసాములో. 95% ఎక్కడ లేని రూల్స్ కానీ, దాంట్లో లేని రూల్స్ కానీ, ఇదివరకు ఉన్న గేమ్స్ కానీ. నేను అప్పుడు తైక్వాండో, రెజ్లింగు, తర్వాత వచ్చేసి క్రికెట్, వీటిని ఆధారంగా చేసుకొని కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మరి ఈ టాలెంట్ షోలో నిజంగా మీ అనుభవాలు, మీ యొక్క టాలెంట్ అన్నీ మాకు మా యాక్ ప్రేక్షకులకి పరిచయం చేశారు. మరి ఇంకా ముందు మీకు మంచి ప్రోత్సాహకరమైన
తోడ్పాటు దొరకాలి. థ్యాంక్ యూ సార్. ఎంతోమంది విద్యార్థుల్ని మీరు మంచి స్పోర్ట్స్ మనసుగా తయారు చేయాలి, ఈ విధంగా వెళ్ళాలని మా యాక్ తరఫున కోరుకుంటూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరికొంతమంది టాలెంట్ వ్యక్తులతో మీ ముందుంటాను. అంతవరకు సార్ నమస్కారం. మీ సింగం సైట్ మురళీమోహన్.